ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడాను ఎక్కువ మంది 2014 మంది ఉన్నారు అధ్యక్ష. అప్పట్లో ఎస్సీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా 2014 మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులు ఉన్నప్పటికీ కూడాను అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఎస్సీ ఎస్టీ కమిషన్కి అధ్యక్షుడిని కమిషన్ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఇందులో చాలా మంది మంత్రులుగా కూడా ఆ రోజున అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం చాలా కాలం ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్ని కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వ అధ్యక్ష. ఏదైనా కానీ ఈ రోజున కేసులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా విడగొట్టాన్ని మేము సమర్థిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఉన్న ప్రభుత్వ అధ్యక్ష. ఈ రోజున చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవుటర్ రింగ్ రోడ్డుకి ఎస్సీ సప్లై నిధులు పక్కదారి పట్టించి అవుటర్ రింగ్ రోడ్డు మళ్ళించారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ అసైడ్ భూముల్ని ఇడుపుల బాయిలోకి ఆక్రమించుకునే విషయం కూడా ప్రభుత్వ సభ దృష్టి ప్రజలకు తీసుకొస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు యజమానులుగా చేసిన తెలుగుదేశం అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ స్కూల్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రామనారాయణ రెడ్డి గారు ఎస్సీ సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు అడ్డు చేసేటండి. రామనారాయణ సార్ అక్కడ గెలిచినా మాట్లాడి ఉండండి. వీరాజనాథస్వామి గారు మళ్ళీ మీకు ఇస్తాను ఆయన మాట్లాడు, మీరు కంప్లీట్ చేయండి. చట్టం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారని చెప్పడం వీరాజనాథస్వామి గారు ఇలా వినండి ప్లీజ్. మీరు కాంట్రవర్సీకి వెళ్ళి బిల్లు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని స్పిరిట్ని డైల్యూట్ చేయకండి. మీరు ఇబ్బందులు పడుతున్నారు అది రైట్. మా బిల్లు గురించి మాట్లాడండి, బిల్లు గురించి ఇస్తాను మాట్లాడండి అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు నాగార్జున గారు మాట్లాడుతూ పర్చుని ఎదుర్కొన్న దేవరాపల్లిలో ఎస్సీల భూముల్ని ఇబ్బందులు పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం చేసి ఏదైతే ఉన్నటువంటి దాన్ని పిలిచి 17 ఎకరాల నల్లరేగడి భూమిని ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఆ రైతులు ఎస్సీ రైతులకు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను సమాధానంగా విధానం తీసుకొస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏదైతే ఎస్సీల కోసం ఇచ్చిందో 42 సిఫార్సులు చేస్తే ఆ 42 సిఫార్సులు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అమలు పరిచిందని చెప్పేసి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ రోజున కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఎస్సీ సప్లై కింద ఇచ్చినటువంటి బడ్జెట్ లో ఇప్పటికీ ఆర్థిక సంవత్సరం 9 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఇంకా 3 నెలలు మిగిలింది అధ్యక్ష. ఇప్పటికీ ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టింది అడుగుతాను అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన దానిలో ఇప్పటికీ 9 నెలలు అయినప్పటికీ 3వ వంత బడ్జెట్ మాత్రమే ఎస్సీ సప్లైలో ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది చాలా చెప్పేది చాలా ఇచ్చేస్తున్నారు అధ్యక్ష, ఆచరణ శూన్యం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి ఎస్సీలో సమావేశం నిర్వహిస్తే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ని ఈ రోజున గ్రామ సచివాలయాలుగా తీసుకున్న సందర్భాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి వేలాది కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినమాట వాస్తవం కాదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడులో ఆత్మగూరు దగ్గర దళితుల్ని ఒళ్ళల్లో నుంచి ఎలబెడితే దానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? దళితుల ఆత్మరక్షణ కోసం వాళ్ళు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళని చేసిన తర్వాత పోలీసులు స్పందించారు కానీ అధ్యక్ష, దళితుల్ని ఊళ్ళలో నుంచి వెళ్ళబడతామని చోద్యం చూస్తామని కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తా. మేడికాయ సందంగా చెప్పుకున్నారు అధ్యక్ష, చెప్పడానికి చాలా చెప్తారు కానీ అధ్యక్ష ఆచరణలో మాత్రం చాలా లొచ్చుకులతో ప్రభుత్వం అధ్యక్ష. ఏదైనా కానీ పరిపాలనా సౌలభ్యం కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ ని రెండుగా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఏర్పడటాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. తిప్పేస్వామి గారు డాక్టర్ గారు నిమిషం డాక్టర్ గారు బహిరంగంగా ఈరోజు అది తప్పైతే నిజం చేస్తాం. దళిత భూములు లాక్కుంది మీరు, దళిత చట్టాలు అపహాస్యం చేసింది మీరు. మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరు పుడతారని చెప్పారు. నువ్వేందా మాట్లాడేది, మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? తెలుగుదేశం ఉంటాయి నీకు చిక్కు లేదా? తెలుగుదేశం ఉంటాయి నీకు చిక్కు లేదా అంటాం.
నువ్వు ఏం చెప్తావు ఆయన ఓ ఏం చెప్తావు దయ్యాలు వేదాలు వర్షిస్తున్నట్టు దళితుల కోసం బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు గారు పారిపోయాడు నీకు శుద్ధి ఎట్లా అవుతాయా మాట్లాడటానికి దళితులు గారు చెప్పిన శుద్ధి లేదు నీకు నాగార్జున ప్లీజ్ నాగార్జున ఏంటి మినిషి గారు ప్లీజ్ ప్లీజ్ ఆయన మినిషి గారిని మాట్లాడినా చెప్పి అయినా తమ్మ ఇచ్చారు మేము గౌరవిస్తాం కానీ ఇది దేవాలయం అధ్యక్ష దేవాలయంలో దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తే ఎట్లా అధ్యక్ష అయ్యా మోకాలగిరి బోర్డు గుండికే పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అధ్యక్ష ఈయన బాగా చేశాడు ఎస్సీలకి ఎన్ని గెలిచారు అధ్యక్షుడు అది ఆ ఒక్కడు గెలిచాడు అధ్యక్ష ఇలా నేనండి ఇతరు కులాలు మతాలతో రాజకీయాలు చేశారు ఎస్సీల్లో ఎవరు పుడతారని చెప్పారు ఇన్ని దారులు జరిగితే పెదవి అనుభవిస్తా బోరు అనుభవిస్తా అధ్యక్ష ఇప్పుడు ఏమో సార్ ఎస్సీ ఎస్టీ వెళ్ళండి ఎస్సీ ఎస్టీ సప్లాడు కూర్చోయా సార్ దయచేసి ఇలాంటి వ్యక్తి ఎస్సీల కోసం ఈ చట్టసభల్లో మాట్లాడటం చాలా బాధపడతా ఉన్నా అధ్యక్ష నిజంగానే దళితుండే దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష ఇతరు నిజంగా నిజమైన రాజకీయ నాయకుడు అయితే చట్టసభల్లో దానికి క్షమాపణ చెప్పారు అధ్యక్ష ముక్కు నేలకే సాయమనండి ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి కోసం అయ్యో వాళ్ళ కాలి పూజ కాబట్టి నువ్వు మా దళితుల కాలు చేసినటువంటి సేవ దళితుల మీద వాళ్ళకు విశ్వాసం చట్టసభల్లో దళితులు అవహేళపరిచినటువంటి వ్యక్తివి దళిత చట్టాలను చుట్టాలు కనిపించుకున్న వ్యక్తివి దళితుల మీద దాడులు చేసిన వ్యక్తివి నీవు మాట్లాడే అర్హత ఎక్కడో అడుగుతా ఉన్నా నువ్వు ఆరు నెలలు అయింది దళితులకు ఏం చేశామని చెప్తా ఉన్నావు ఎస్సీ ఎస్టీ సప్లర్ అధ్యక్ష ఎక్కడ ఎంత ఖర్చు చేశారో ఎంత మింగారో ఆబోతుల్లాగా మింగారు అధ్యక్ష మాకు రావాల్సిన హక్కులు కాలం రాశారంటే అధ్యక్ష ఈ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం అయిపోయినాక ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ కేసు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు అధ్యక్ష దళితుల మీద అన్యాయం చేసిన వ్యక్తి ఫస్ట్ కేసు చంద్రబాబు మీద పెట్టారు అధ్యక్ష ధన్యవాదాలు చెప్పండి మీరు డిప్యూటీ అధ్యక్ష ఈ సభలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించదలుచుకోవాలా గౌరవనీయులు ప్లీజ్ 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 నేను విమర్శించ అధ్యక్ష 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 నారావారిపల్లిలో పుట్టాడు అధ్యక్ష నా బంధువులు ఉండి అక్కడ ఉన్నారు అధ్యక్ష అతని సభలో ఆత్మసాక్షి ప్రకారంగా ఒక మూడు క్వశ్చన్లు వేస్తాను మూడు క్వశ్చన్లు జవాబు చెప్పమని అధ్యక్ష నేను మీకు తల వంచి నమస్కరిస్తాను అధ్యక్ష నారావారిపల్లిలో వారు గుడిలో మాలా మాది వాళ్ళు ఇప్పటికైనా పోతున్నారు లేదని అడగండి అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష తెలుగుదేశం వచ్చింది బ్రహ్మాండంగా ఎస్సీలకు చట్టాలు తెచ్చినాము మేము చట్టాలు తెచ్చిన వాళ్ళ వ్యక్తులని ఆ మహానుభావుడు చెప్తున్నాడే నేను పాదిరిగుప్పలో పుట్టినాను అధ్యక్ష పాదిరిగుప్పలో పెరిగినాను అధ్యక్ష 83 ఇతను వాళ్ళ మామతో చేతులు కలిపి కాంగ్రెస్ లో అప్పుడు ఎమ్మెల్యేగా అయినాక ఊరికనే కాంగ్రెస్ లో కంటెస్ట్ చేసినట్టు ఒక పోజు కొట్టి తెలుగుదేశం వారి ద్వారా మేము ఓట్లు వేసుకున్నాం అధ్యక్ష ఏం తప్పు చేయదు అధ్యక్ష ఎవరు ఊళ్ళు పైన పోయి పడలేదు అధ్యక్ష మా ఇండ్లు కాల్చినట్టు కాంగ్రెస్ నుండి కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఏమో అడగండి 300 ఇండ్లు కాల్చేస్తారు సార్ 300 ఇండ్లు 300 ఇండ్లు కాల్చేస్తారు సార్ వీళ్ళు పూర్తి కాలిపోయింది మాలో మాదిల్ని నేను అభివృద్ధి చేసినాను కండ్లు అట్నే ఉరుముకుంటూ మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మాదికపల్లిని ఏం చేశాడు ఇంత కారం చేయడు ఇతను ముఖ్యమంత్రి అయినాక కారం చేయడు వ్యవహారం ఎంతవరకు వచ్చింది అధ్యక్ష చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష వాళ్ళకి శిక్ష ఏమైనా పడింది అధ్యక్ష ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదని నేను
మీ ద్వారా అతనికి వినిపిస్తుందని సార్. ఈ మూడింటికి జవాబు చెప్పమని చెప్పండి. నేను వేరే వచ్చిన ఫోన్ అధ్యక్ష 35 మంది అధ్యక్ష ఎస్టీ ఎస్టీలు 35 మంది ఉన్నారు. ఒకటి తప్ప, ఒక్కటి తప్ప ఆర్డర్ చేసి ఉంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయన్ని, వాళ్ళ నాయన లేకపోతే నీకు పిచ్చం పెట్టేవాడే లేడు. వాళ్ళని ఆయన్ని 75 తిరుగుతుగా తిట్టినావు. కానీ ఇట్లంటావు అట్లంటావు. 35 మందిని ఎన్ని మందిని గెలిపించుకున్నావు గురువు? నువ్వు ఎంతమందిని గెలిపించుకున్నావు? ఒక్కరో ఒక్కరు 81 అధ్యక్ష 81లో నేను సమితి అధ్యక్షుడు చెప్పా. నేను పోటీ చేస్తే అధ్యక్ష మహానుభావుడు నా పని ఎవరు పోటీకి రాలేదు. అధ్యక్ష ఒక ఎక్స్ఎంఎల్ని తీసుకుని చిత్తూరు అతను తీసుకుని వచ్చి పెట్టి ఎంత బా ఎంతెంత బాధలు పెట్టలు పెట్టించాడు మా తమ్ముడు అది మొదటిని ఉన్నాడు. మళ్ళీ నేను గెలిచినాక 16 వేలతో గెలిచినాను అధ్యక్ష. మళ్ళీ నాకు దూరాలు పెట్టినాడు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మహానుభావుడు మొహం చూడాలంటే కూడా కాదు, అతను సార్ చెప్పాలంటే కూడా మొదలు కాదు. మేము ఉండిపో అధ్యక్ష ఒకే మాట అధ్యక్ష 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 లాస్ట్ నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఆయన ఏమంటాడు అధ్యక్ష, దళితుల్ని నేను బాగా చూశాను అంటున్నాడు. దళితుల్ని మేము బ్రహ్మాండంగా తీసుకుని వచ్చాను అన్నాడు. మా కోసం ఏ రోజైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడా? ఎస్సీ యాక్షన్ ప్లాన్ వస్తే కంప్లీట్ గా దాన్ని గొడవలు పెట్టాడు అధ్యక్ష. మాలో మాదిరి చీల్ చేశాడు అధ్యక్ష. మేము అన్నదమ్ములుగా ఉన్నాం అధ్యక్ష. మహానుభావుడు ఎట్లొచ్చినాడో వాళ్ళమ్మగారిని ఓటు కోసం ఇటువంటి కలిగిందానికి నా కడుపు మంట మంటని కొట్టుకొని ఉంటుంది అధ్యక్ష. మమ్మల్ని రెండుగా తీసేసాడు సార్. మాలోని చూస్తే మాదిగోలు కాదు, మాలోని చూస్తే మాదిగోలు కాదని పెట్టి మా కుటుంబాలంతా సర్వనాశం చేస్తున్న ఏకైక నాయకుడు ఈ దేశంలోనే ఆ మహానుభావుడు ఒకటే అధ్యక్ష. నేను విమర్శించలేదు అధ్యక్ష, అధ్యక్ష నేను విమర్శించలేదు. ఆయన గుణగణాలను తీసుకుని వచ్చి ఈ పవిత్రమైన దేవాలను చెప్తా ఆ ఒక్కదానికి జవాబు చెప్పాలి సార్ అధ్యక్ష. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.